హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర ముప్పై నాలుగో రోజు అండి నిన్నటి రోజుని ఆనందుడు దళితవాడికి వెళ్ళినప్పుడు ఒక యువతి ఆనందుని చూసి ప్రేమించటం పెళ్లి చేసుకోమని చెప్పి బలవంతం చేయటం ఆ తర్వాత మరి వారింటికి తీసుకెళ్ళి అతనికి భోజనంలో విషం కలిపి వశీకరణ ప్రయోగం కూడా చేసి అతను శ్రోదెప్పేలాగా చేయటం ఆ తర్వాత బుద్ధుడు మరి ఆనందుణ్ణి ఆ అమ్మాయిని కూడా పిలిపించి విషయం తెలుసుకొని ఆ యువతికి జ్ఞానోదయం కలిగించటం అలాగే కొంతమంది చిన్నపిల్లలు ఒక నగరంలో ఒక చోట ఉన్నప్పుడు వారిని కూర్చోబెట్టి ఒక చక్కటి కథ కూడా చెప్పడం ఈ విషయాలన్నీ కూడా నిన్న తెలుసుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆమ్రపాలి కుమారుడు జీవకుడి నివాసం ఆమ్రవనం ఆయన అక్కడ ఉండి వైద్యం చేస్తుంటాడు తోటలో చాలా పర్ణశాలలు ఉన్నాయి అవన్నీ భిక్షుల ఉపయోగార్థం రోగుల కోసం కూడా కొన్ని కేటాయించారు ఒకనాటి సాయం సమయంలో ఒక యువ యువభిక్షుణ్ణి బుద్ధ బుద్ధదేవుని దర్శించి తన ఆశ్రమాన్ని తిరిగి వస్తుండగా ఒక రసిక యువకుడు ఎదురుపడ్డాడు ఆమె చాలా అందగత్తె పైగా యువతి ఆమె అందానికి ఆకర్షితుడై దారికి అడ్డంగా నిలిచి ఆమె అందాన్ని కళతో ఆస్వాదించుతున్నాడు అది నిర్జన ప్రదేశం జన సంచారం కూడా లేదు చుట్టూ చెట్లు పొదలు పైగా చీకటి పడే సమయం అతని కామకత్వం అతని చూపుల్లోనే కనిపించింది ఆమె మనసులో కొంచెంసేపు ధ్యానం చేసి నిదానించి అతని వైపు తీవ్రంగా చూస్తున్నది చూడండి మీరెవరో నాకు తెలియదు నేను ఉపాసికను బుద్ధదేవుడి శిష్యురాలని దారివ్వండి త్వరగా వెళ్ళాలి అతను అంటున్నాడు నీవు ఉపాసికవో కాదో నాకు అనవసరం నీవు అందంగా ఉన్నావు మంచి యవనలో కూడా ఉన్నావు నాకు నీవు కావాల్సిందే బోడిగుండుతో ఇంత సొగసుగా ఉన్నావే కేశాలు అంటే ఇంకెంత ముద్దొస్తావో రా మనం ఈ రాత్రి సుఖిద్దాం నీ అంత అందగత్తి నేను ఎప్పుడూ పొందలేదు అయితే శుభ తొణకలేదు వెనకలేదు నోరు మూసుకో నేను విరాగనకి చెప్పాను కదా నీలాంటి క్షుద్ర కోరికలను ఎప్పుడో వదిలిపెట్టేశాను వెంటనే నన్ను పోని ఆహా నీ కళ్ళు నన్ను కవ్విస్తున్నాయి నీ చూపులు నా కైపెక్కిస్తున్నాయి రా అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు ఆమె దూరంగా జరిగింది చూడు నన్ను తాకొద్దు నా కళ్ళు అందంగా ఉన్నాయని కదా నువ్వు అంటున్నావు నీ కళ్ళు పీకేస్తా శీలం కోల్పోవటం కన్నా కళ్ళు పోగొట్టుకోవడం చాలా మంచిది ఆ మాటలకు గాబరపడ్డాడు ఆమె అన్నంత పని చేసేటట్లే ఉంది కాస్త వెనక తగ్గి ఇలా అంటున్నాడు అప్పుడు వెనక తగ్గినప్పుడు శుభ అంటుంది చూడయ్యా కామంతో కళ్ళు ముసుకుపోయి పాపాలు చేయికి అగాయిత్యాలకు వడిగట్టకండి మీ కామానికి అపంశుభం తెలియని ఆడవారిని బలిపెట్టకండి అన్నప్పుడు అతని బుర్ర కాస్త పనిచేయసాగింది నిజమే కదా కామం ఎంత చెడ్డది అంటూ వెనుదిరుగుతూ అక్కానం క్షమించు అన్నాడు శుభ ఈ విషయాలను చెప్పిన తర్వాత శుభ కుశలతకు బుద్ధుడు ఆనందించాడు నిర్జన ప్రదేశాలలో ఉపాసికలు ఒంటరిగా ప్రయాణించేయటం మంచిది కాదు అందుచేతనే చాలా కాలం ఆడవారిని సంఘంలో చేర్చుకోలేదు ఇక పైన భిక్షుణులు ఉపాసికలు ఎవరూ కూడా ఒంటరిగా ప్రయాణం చేయకూడదు ఒకరిద్దరు తోడుతో బయలుదేరండి భిక్షుకు సైతం ఒంటరిగా వెళ్ళబాకండి అని చెప్పి సలహా ఇచ్చాడు బుద్ధుడు నాశ్రమం నుండి నలందకు బయలుదేరాడు చాలామంది భిక్షులు బుద్ధుని వెంట వచ్చారు మార్గమధ్యంలో వారిని ఇద్దరు బ్రాహ్మణ సన్యాసులు వచ్చి కలిశారు వారు సుప్రియ అతని శిష్యుడు బ్రహ్మదత్త వారు బుద్ధుడి సూత్రాలను గట్టిగా చర్చిస్తూ విమర్శిస్తూ ఉన్నారు వారిద్దరు వెనుక వారిద్దరి వెనుక వస్తున్న బౌద్ధ భిక్షులు వారి మాటలు విన్నారు కానీ వాదనకు దిగల చీకటి పడే వేళకు అంబలత్రిక వనం చేరారు వారు అది బింబసారుంది సన్యాసులు బైరాగులు విరాగులు ఎవరైనా సరే ఆ వనంలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవచ్చు సుప్రియ బ్రహ్మదత్తులు కూడా ఆ రాత్రి అక్కడ విశ్రమించాలని నిర్ణయించుకున్నారు మరునాటి ఉదయం సన్యాసుల చర్చ గురించి భిక్షులు మాట్లాడుకోవటం బుద్ధుడు విన్నాడు చూడండి భిక్షులారా ఎవరైనా సరే నన్ను విమర్శించిన బుద్ధ ధర్మాన్ని విమర్శించిన మీరెవరూ కలవరపడకండి కోపం కూడా తెచ్చుకోవద్దు ఎవరితోనూ వాదన పెట్టుకోవద్దు విని విన్నట్లు ఊరుకోండి వారి మాటల్ని మనసులో ఉంచుకుంటే మీకే నష్టం ఎవరైనా పొగిడినా అభిశేషించినా పట్టించుకోవద్దు పొగడ్తలు వినటం వల్ల మనకే నష్టం ఆ విమర్శలో ఎంత యథార్థం అని విశ్లేషించుకోండి మీ అంతటి మీరు అధ్యయనం చేస్తే అభివృద్ధి కలుగుతుంది మీ జ్ఞానం కూడా పెరుగుతుంది భిక్షులారా బుద్ధుడి ధర్మాన్ని సంఘాన్ని పొగిడేవారికి వారికి సరైన అవగాహన అనేది ఉండదు మన నిరాడంబర జీవనం వారికి నచ్చింది అంతకంటే వారికి తెలియదు ధర్మబద్ధి తెలిసిన వారు మాట్లాడరు పొగడరు కూడా ఔన్నత్యం గ్రహించి ఊరుకుంటారు విలువలకు మాటలకు అందవు ఆలోచనలు కూడా అందవు దేశంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ఎవరి విశ్వాసం వారిది ప్రజలు విమర్శిస్తూ ఉంటారు ఒకరినొకరు ద్వేషించుకుంటారు దేశంలో అరవై రెండు సిద్ధాంతాలున్నాయి వేల కొలది తాత్వికలు ఉన్నారు దృష్టితో చూస్తే అరవై రెండు మతాలలో ఏవో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి ఏదీ సమగ్రం కాదు కాబట్టి ఆ విశ్వ వలయంలో చిక్కుకోవద్దు సాధన మించిన తత్వం లేదు అవలోకాన్ని మించిన జ్ఞానం ఉండదు అది బ్రహ్మజాల సూత్రం అంటూ వారికి ఎంతగానో హితబోధ చేశాడు అంబలిత్రిక నుండి బయలుదేరి బుద్ధుడు నలంద మీదుగా చంపా నగరం చేరాడు అంగరాజ్యం బింబసార్ని సామంత దేశం బహుసంపన్న దేశం అక్కడి భిక్షు విహారం బుద్ధుని రాక్కకు ఎంతగానో సంతోషించింది రోజు వందల సంఖ్యలో అభిమానులు బుద్ధుడి దర్శనానికి రాసాగారు చంపానగరంలో సోనదండ అనే బ్రాహ్మణ పండితుడు ఉన్నాడు ఆయనకు గౌతముని చూడాలని కోరిక నుండో ఉంది అయితే ఆ సందర్భం రాల సాటివారు నిరుత్సాహపరచడం మరో కారణం కూడా నీ వంటి బ్రాహ్మణోత్తముడు వెళ్ళి ఒక సన్యాసిని కలవటం ఏమిటి అంటూ ఏళ్ళనిగా మాట్లాడుతున్నారు గౌతమ బుద్ధుడు అసామాన్య ప్రజ్ఞావంతుడు మహాజ్ఞాని అని కూడా విన్నాను మరి ఎంతటి ప్రజ్ఞ కలవాడో చూసి సంభాషిస్తే కదా తెలిసేది అతను ఏ విధంగా ప్రాజ్ఞుడో ప్రత్యక్షంగా చూడాలి అనేవాడు గౌతమ బుద్ధుడితో తలపట్టానికి బయలుదేరిన సోనదండుకి అండగా కొన్ని వందల మంది బ్రాహ్మణ విద్వాంసులు కూడా బయలుదేరారు బ్రాహ్మణాధిక్యత నిరూపించే సువర్ణ అవకాశం చేజారనిస్తారా సోనదత్తుని ప్రతిభపై వారికి పరిపూర్ణ విశ్వాసం కూడా ఉంది బ్రాహ్మణులకు ఏమాత్రం అవమానం జరగటం అతను సహించడు బుద్ధుడితో వాదించి విజయం సాధిస్తే బ్రాహ్మణ పతాకం ఇంకాస్త పైకి ఎగరవేయచ్చు సోనదత్తుడు వెళ్ళేసరికి బుద్ధుడి సమక్షంలో కొన్ని వందల మంది భిక్షులు ఉన్నారు వారిలో ఎందరు బ్రాహ్మణులు ఉన్నారో సోనదండ తెలియదు బుద్ధుడు సోనదత్తును స్వాగతించి మర్యాద చేశాడు రెండు మిత్రమా సోనదండ స్వాగతం మీరు వచ్చిన పని అందరికీ తెలిసిందే కదా ఇంకా కాలయాపన చేయకుండా చర్చ ప్రారంభించండి లేదా నేనే ప్రారంభిస్తాను అంటూ బుద్ధుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు ఉత్తమ బ్రాహ్మణుడి లక్షణాలు ఏమిటి అవసరమైతే వేద ప్రమాణాలను కూడా చూపించండి నాకు అభ్యంతరం లేదు మీ వాదానికి వేదాల ఆధారాలు అవసరం కదా అంత చిన్న ప్రశ్న వేసినందుకు సోనదండ ఎంతగానో సంతోషించాడు మరీ శాస్త్ర చర్చల్లోకి వెళితే కష్టమయ్యేదిలే అంటూ అనుకుంటూ సోనదండ గొంతు సవరించుకొని గంభీర స్వరంతో ఇలా అంటున్నాడు గౌతమ సద్బ్రాహ్మణునికి ఐదు లక్షణాలు ఉండాలి ఒకటి ఆకర్షణీయమైన రూపం రెండు యజ్ఞ యాగాలు క్రతువులు నిర్వహించే సామర్థ్యం మూడు సృశ్రావ్యంగా వేదాలు పట్టించటం నాలుగు ఏడు తరాల మచ్చలేని సౌశల్యం ఐదు సత్ప్రవర్తన జ్ఞానం బుద్ధుడు ప్రశ్నిస్తున్నాడు వాటిలో మరీ ముఖ్యమైనవేవి తాము సెలవిచ్చిన ఐదు గుణాల్లో ఏ ఒక్కటైనా లోపిస్తే సద్బ్రాహ్మణుడు కాడంటారా అంటున్నాడు చివరి రెండు చాలా అవసరమైన గుణాలు గౌతమ రూప సంపద వేద పాండిత్యం నిర్వహణ సామర్థ్యం అంత ముఖ్యం కావు ఆ మాట వినగానే వెంట వచ్చి శ్రద్ధగా చర్చ వింటున్న బ్రాహ్మణులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు గుంపుగా లేచి నిలబడి సోనదండ అభిమాతాన్ని ఖండించేస్తున్నారు బుద్ధుడు వారి వైపు చూసి చూడండి పైన మీకు ఏపాటి గౌరవం ఉన్నా మీరెవరూ మాట్లాడకండి తన అభిప్రాయం చెప్పనీయండి పోనీ ఆయనపై మీకు విశ్వాసం లేకపోతే ఆయన కూర్చోమానండి మీలో ఇంకెవరైనా ఉద్దండు ఉంటే వచ్చి చర్చలో పాల్గొనవచ్చు ఆ సోనదండ తన వారికి నచ్చజెప్పి మళ్ళీ ఇలా ప్రశ్నిస్తున్నాడు నా సోదరుడు ఆగక ఉన్నాడు అతడు యువకుడు అందగాడు వేదాధ్యయనం చేసినవాడు యజ్ఞాలు చేయించగలవాడు పవిత్రత అయితే ఉంది కానీ అతను త్రాగుబోతైతే స్త్రీలోలుడైతే అసత్య భాషణుడైతే మిగిలిన అన్ని గుణాలు విగిపోతాయి కనుక గుణం ప్రధానం ప్రతిభ ప్రధానం ఆ రెండు లేనివాడికి ఎన్ని గుణాలండి ఏమి లాభం బుద్ధుడు అంటున్నాడు సోనదండ మీరు చెప్పిన రెండు గుణాలలో మరీ ముఖ్యంగా ఏది శీలం ముఖ్యమా గుణం ముఖ్యమా సోనదండ అంటున్నాడు చూడు గౌతమ జ్ఞానం ఉన్న చోట గుణం ఉంటుంది ప్రతిభతో సదాచరణ కూడా ఉంటుంది వాటిని విడదీయలేం కదా బుద్ధుడు అంటున్నాడు చాలా చక్కగా చెప్పారు బ్రహ్మణోత్తమ అయితే జ్ఞానం ప్రధానం అంటారు ఆ మాటకు సోనదండ నిరుత్తుడైపోయాడు అన్నింటికన్నా జ్ఞానమే ముఖ్యమని తన నోటి ద్వారా చెప్పించిన గౌతముడి యొక్క ప్రతిభను గుర్తించాడు గౌతమ నా కళ్ళు తెరిపించారు నా ఓటమిని అంగీకరిస్తున్నా దయచేసి నాకు కూడా బౌద్ధ దీక్ష అనుగ్రహించండి అని ప్రార్థించాడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా అతనితో పాటు దీక్షను కూడా తీసుకోవటం జరిగింది ఇది చూసి కొందరికి అసూయ అసహనం ఎంతో కలిగాయి బుద్ధుడు శ్రావస్ తిరిగి వచ్చి పూర్వారామంలో విడుదల చేశాడు ఒకనాటి ఉదయం విశాఖ బుద్ధుడి దర్శనార్థం వచ్చింది ఆమె కట్టుకున్న బట్టలు తల తడిసి ఉన్నాయి ఎక్కడి నుండి వస్తున్నావు ఎందుకు తడిసావు నా చిన్న మనవుడు చనిపోయాడు స్వామి ఓ ఎట్లా చనిపోయాడు అతని వయసు మూడు సంవత్సరాలు జ్వరంతో పోయాడు మరి నీకు పిల్లలందరూ మనవుళ్ళు మనవరాళ్ళు ఎంతమంది పదహారు మంది తొమ్మిది మందికి పెళ్ళిళ్ళు అయ్యాయి ఎనిమిది మందికి సంతానం ఇప్పుడు ఏడుగురే మిగిలారు విశాఖ శ్రావస్తిలో రోజు ఎంతమంది మరణిస్తుంటారో తెలుసా నీకు గురుదేవా మిమ్మల్ని దర్శించకపోతే మనసు అదోలవుతుంది శూన్యం అనిపిస్తుంది మీరు దేశాంతరం వెళ్ళినప్పుడు ఈ పర్ణశాలలో కొంచెంసేపు కూర్చున్న చుట్టూ ప్రదక్షిణ చేసిన ఒక్కసారి దర్శించిన ఎంతో మనశ్శాంతి కూడా కలుగుతుంది చూడు విశాఖ నన్ను దర్శించడం ముఖ్యం కాదు నీ సాధన ముఖ్యం నేను లేకపోయినా ఇక్కడ భిక్షులుంటారు వారంతా నా ప్రతినిధులే నా ప్రజ్ఞ వారిలో కూడా కనిపిస్తుంది బోధన అంటే బోధిసత్వం అని అర్థం నా బోధనలు అర్థం చేసుకుంటే నన్ను దర్శించినట్లే నేనిప్పుడు ఉన్నాను కనుక దర్శిస్తావు మరి నేను లేని పక్షంలో బుద్ధ దర్శనం చేసుకోగల సత్తా నీకు అలవడాలి కదా అదే ఆత్మదర్శనం అంతర్దృష్టి దాన్ని సంపాదించుకో అది చాలా ముఖ్యం ఆనందుడు అంటున్నాడు ఇక్కడ బోధి విత్తనాలు తీసుకుపోయి మన విహారాలన్నింటిలో వేస్తే బోధి వృక్షాలు మొలకెత్తుతాయి బోధి వృక్షం బౌద్ధానికి బుద్ధునికి ప్రతినిధి కావాలి అన్నాడు మీ ఇష్టం అలాగే చేయండి అన్నాడు గౌతముడు ఓకే మాస్టర్స్ మరి ఈ మంచి మాటని ఇంతటితో ముగించుదాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానేస్తారు